వెల్కమ్ టు రాజీ రవి వ్లాగ్ వీక్షకులకు నమస్కారం అండి నేను మీ రాజీ ఈరోజు ఈ వీడియోలో ఎస్కే యూనివర్సిటీ డిగ్రీ మొదటి సంవత్సరం సంస్కృత విద్యార్థులకు మోడల్ పేపర్ గురించి వివరిస్తానండి చివరి వరకు చూడండి మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ మిత్రులకి షేర్ చేయండి డిగ్రీ మొదటి సంవత్సరం సంస్కృతానికి సంబంధించినటువంటి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటి అంశాలను నేర్చుకోండి సూచన ఇచ్చారు చూడండి అంటే మనము రెండో రోమన్ మూడు నాలుగు ఐదు తొమ్మిది ఈ ఐదు రోమన్లు మనం ఖచ్చితంగా సంస్కృత భాషలోనే రాయాలి మిగిలినటువంటివి మనము తెలుగులో రాస్తామన్నమాట తెలుగు లేదా ఇంగ్లీష్ మొదటి రోమన్ చూడండి మొదటి రోమన్లో మనకి రెండు శ్లోకాలు అనేటువంటివి ఇవ్వడం జరిగింది ఈ రెండు శ్లోకాల్లో మనం రాయాల్సింది ఒక్క శ్లోకాన్ని పూరించి భావాన్ని రాయాల్సి ఉంటుంది ఒక శ్లోకానికి ఐదు మార్కులు కాబట్టి మనకు ఉన్నటువంటి పాఠ్యభాగాలు రెండు ఆర్యపాదుకాభిషేక యక్ష ప్రశ్న ఈ రెండు పాఠ్య భాగాల్లో నుంచి శ్లోకాలు వస్తాయి మొదటి పాఠ్యభాగంలో నుంచి ఒక శ్లోకం ప్రశ్నల నుంచి ఇంకొక శ్లోకం ఇస్తారు అలా ఇచ్చినప్పుడు మీరు ఒకటే రాయాలి కాబట్టి ఏదైనా ఒక్క పాఠ్యభాగాన్ని నేర్చుకుంటే సరిపోతుంది నేనైతే యక్ష ప్రశ్నలు శ్లోకాలు నేర్చుకోమని చెప్తానండి అవి విద్యార్థులు నేర్చుకోవడానికి చాలా సులభంగా ఉంటాయి లాస్ట్ టైం క్వశ్చన్ పేపర్లో అయితే రెండు శ్లోకాలు ఎక్స్ప్రెషన్ల నుంచే ఇవ్వడం జరిగింది అలానే ఈ సంవత్సరం అలాగే ఇవ్వాలనేం లేదండి ఖచ్చితంగా రెండు పాఠ్యభాగాలు ఉన్నప్పుడు రెండిట్లో నుంచి ఇవ్వాలి కానీ బై మిస్టేక్ ఉండొచ్చు కానీ ఈసారి మాత్రం ఆర్యపాదకాభిషేకం నుంచి ఒకటి ప్రశ్నల నుంచి ఒకటి ఇస్తారు మనం రాయాల్సింది ఒకటే కాబట్టి నేను చెప్పేదైతే ఎక్షప్రెషన్లు శ్లోకాలు కనుక మీరు ఒకసారి చదివినట్లయితే అవి చాలా సులభంగా ఉంటాయి వాటికి మనం సులభంగా సమాధానాలు రాయగలుగుతాం ఇక రెండవ రోమన్ రెండవ రోమన్కి శబ్దాలండి మనకి శబ్దాలు అనేటువంటివి మొత్తం ఎనిమిది ఉన్నాయి ఐదు పుంలింగ శబ్దాలు మూడు స్త్రీలింగ శబ్దాలు అనేటువంటివి ఉన్నాయి ఇలా ఎనిమిది ఉన్నప్పుడు మనం పుంలింగ శబ్దాలు ఒక్కటి నేర్చుకుంటే సరిపోతుంది పుంలింగ శబ్దాలన్నీ కూడా అజంత శబ్దాలు ఈ అజంత శబ్దాలు అంటే ఏంటంటే అచ్చు అంతమంది ఉన్నటువంటి శబ్దాలు కాబట్టి ఈ ఐదు నేర్చుకుంటే ఐదులో నుంచి ఖచ్చితంగా రెండు వస్తాయి రెండిటికి మనం సమాధానాలు రాయగలుగుతాం ఆరు మార్కులు అనేటువంటివి ఈ శబ్దాల్లో మనకి ఉంటాయి ఇక మూడవ రోమన్ మూడవ రోమన్లో ధాతువులు ధాతువులు మనకి మొత్తం ఇస్తారండి నాలుగిట్లో మనం రెండిటికి మాత్రమే రాయాలి ఒక్కొక్క దానికి మూడు మార్కులు చొప్పున ఆరు మార్కులు అయితే ఈ ధాతువులు కూడా మనకి మొత్తం ఎనిమిది ఉన్నాయండి ఆ ఎనిమిదిలో పరస్మయ పద్ధాతువులు ఐదు ఆత్మనయ పద్ధాతువులు మూడు ఉన్నాయి పరస్మయ పద్ధాతువులు అనేటువంటివి మనం ఇంటర్ నుంచి చదువుతున్నటువంటివి తీతహ అంతి సీతహత ఇలా ఉండేటువంటి వాటన్నిటిని కూడా పరస్మయప ధాతువులు అంటామండి కాబట్టి ఆ ఐదు ధాతువులు నేర్చుకుంటే మీరు ఈ రోమన్కి సమాధానం రాయచ్చు ఇక నాలుగవ రోమన్ ఈ నాలుగవ రోమన్లో ఏంటంటే సందులు సందులు మొత్తం మనకి ఎనిమిది ఇస్తారండి ఎనిమిదిలో ఏవైనా నాలుగిటికి మనము సమాధానాలు రాయాలి ఒక్కొక్కదానికి వన్ మార్క్ చొప్పున నాలుగు మార్కులు అనేటువంటివి ఈ సందులకి ఉంటాయి అయితే మనకి మొత్తం తొమ్మిది సందులు అనేటువంటివి ఉన్నాయి అచ్చుసందులు హల్సందులు అచ్చసందులు ఐదు హల్సందులు నాలుగు మొత్తం తొమ్మిదిలో మనం అచ్చుసందులు ఒక్కటి నేర్చుకున్నా సరే మనం నాలుగిటికి సమాధానాలు రాయగలుగుతాం ఇక ఐదవ రోమం చూడండి ఈ సమాసాలు అనేటువంటివి మనకి మొత్తం ఎనిమిది ఇస్తారండి ఎనిమిదిలో నుంచి ఏవైనా నాలుగిటికి మనం సమాధానాలు రాయాలి ఒక్కొక్కదానికి వన్ మార్క్ చొప్పున నాలుగు మార్కులు అనేటువంటివి ఈ సమాసాలకు అయితే వస్తాయి మనకుంది మొత్తం నాలుగు సమాసాలండి ద్వంద్వ సమాసము తత్పురుష సమాసము కర్మధారయ సమాసము ద్విగు సమాసం ఈ నాలుగిట్లో మనం ఏం నేర్చుకుంటే బాగుంటుంది అంటే ద్వంద్వ తత్పురుష నేర్చుకున్న లేదంటే తత్పురుష ద్విగు ఇవి రెండూ నేర్చుకుంటే సరిపోతుందండి అంటే ద్వంద్వ ద్విగు నేర్చుకోవచ్చా మేడం అని మీరు అడగచ్చండి లేదు ఖచ్చితంగా తత్పురుష ద్వంద్వ కానీ తత్పురుష ద్విగు కానీ నేర్చుకోండి కనుక నేర్చుకున్నట్లయితే మీరు చక్కగా రాయచ్చు బాగుంటుంది మీరు ఎగ్జామ్లో అన్నిటికీ సమాధానాలు రాయగలుగుతారు ఇక ఆరవ రోమన్ ఆరవ రోమన్లో పోయిట్రీకి సంబంధించిన పద్యభాగానికి సంబంధించినటువంటి ఏషియా క్వశ్చన్స్ ఇస్తారండి రెండు క్వశ్చన్స్ ఇస్తారు రెండిట్లో మనం ఒకదానికి సమాధానం రాయాలి మనకి రెండు ఎస్ఎస్ వస్తాయండి ఆర్యపాదుకాభిషేకం యక్ష ప్రశ్నాహ ఇవి రెండు ఎస్ఎస్ వచ్చేస్తాయి మనం యక్ష ప్రశ్నలు శ్లోకాలు నేర్చుకున్నాం కాబట్టి యక్ష ప్రశ్నలు ఎస్సే రాస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఇక ఏడవ రోమన్ ఈ ఏడవ రోమన్లో మనకి వచ్చే సారాంశాలు మేవాడ రాజస్థాపనం నుంచి ఒకటి రెండవది వివేకానంద సూక్తయః ఈ రెండు భాగాల నుంచి సారాంశం ఇవ్వడం జరుగుతుందండి ఏదైనా ఒకటి నేర్చుకోండి సరిపోతుంది మేవాడ రాజస్థాపనం సులభంగా ఉంటుందండి అది చూడండి ఇక ఎనిమిదవ రోమన్ ఎనిమిదవ రోమన్లో కూడా మనకి రెండు సారాంశాలు అనేటువంటివి వస్తాయండి ఆ రెండిట్లో అత్యుత్కటై పాపపుణ్యై ఇహైవ ఫలమాష్ణుతే లేసం నుంచి ఒక సారాంశము సూత్రక వీరవర కథ ఈ పాఠ్యభాగం నుంచి ఒక సారాంశము ఇవ్వడం జరుగుతుందండి మనం ఏదైనా సరే ఒక పాఠ్యాంశాన్ని నేర్చుకుంటే సరిపోతుంది అత్యుత్కటై పాపపుణ్యై ఇహైవ ఫలమాష్ణుతేలు అయితే రెండు సారాంశాలు ఉన్నాయండి ఆ రెండింటిని నేర్చుకోవాల్సి ఉంటుంది కానీ ఈ శూద్రక వీరవర కథలు అయితే ఒకే సారాంశం ఉంటుంది ఇది ఒక్కటే నేర్చుకుంటే సరిపోతుంది మీ ఇష్టం అండి ఏవి సులభంగా ఉన్నాయనిపిస్తే అవి నేర్చుకోండి ఇలా సారాంశాలకి ఆరు ఏడు ఎనిమిది ఈ మూడు రోమన్లకి కలిపి మనకి ముప్పై మార్కులు ఉంటాయండి అంటే ఒక్కొక్క రోమన్కి పది మార్కులు సారాంశానికి పది మార్కులు అండి ఇది గుర్తుపెట్టుకోండి ఇక తొమ్మిదవ రోమంలో లఘు సమాధాన ప్రశ్నలు అంటే టూ మార్క్ క్వశ్చన్స్ ఇవి మనకి ఎనిమిది ఇస్తారండి ఎనిమిదిలో ఏవైనా సరే నాలుగిటికి సమాధానాలు రాయాలి ఒక్కొక్కదానికి రెండు మార్కులు చొప్పున ఎనిమిది మార్కులు అయితే మనకి ఓల్డ్ పొయిట్రీ నుంచి అంటే రెండు భాగాలు ఉన్నాయి ఓల్డ్ పొయిట్రీలో అవేంటి అంటే ఆర్యపాదుకాభిషేక యక్ష ప్రశ్నాహ ఈ రెండు పాఠ్యభాగాల్లో ఉన్నటువంటి టూ మార్క్ క్వశ్చన్స్ నేర్చుకున్నా సరిపోతుంది లేదంటే ప్రోజ్లో రోజులో మనకి అత్యుత్కటై పాపపుణ్యై ఇహైవ ఫలమష్ణుతాయి ఈ పాఠ్యభాగంలో అదేవిధంగా శూద్రక వీరవర కథ ఈ రెండు పాఠ్యభాగాల్లో టూ మా క్వశ్చన్స్ ఉన్నాయండి అంటే ఈ టూ లెసన్స్కి సంబంధించినవి కానీ ముందు చెప్పినటువంటి టూ లెసన్స్కి సంబంధించినవి కానీ ప్రోజ్ కానీ పోయిట్రీ కానీ ఏదో ఒకటి నేర్చుకుంటే సరిపోతుందండి ఇక మధ్యలో మనకి రెండు లెసన్స్ ఉన్నాయి కదా మేడం అంటే ఆ రెండు లెసన్స్లో టూ మా క్వశ్చన్స్ అనేటువంటివి లేవండి కాబట్టి మనకి పద్య భాగం కానీ గద్యభాగం కానీ ఏదో ఒకటి నేర్చుకుంటే మనం నాలుగు ప్రశ్నలకి సమాధానం రాయగలుగుతాం ఎనిమిది మార్కులు తెచ్చుకోవచ్చు ఇక పదవ రోమన్ ఈ పదవ రోమన్లో మనకి సందర్భ వాక్యాలండి మనం గనక ఎస్ఎస్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే సందర్భ వాక్యాలు రాయడం అనేటువంటిది చాలా సులభం అండి మనకి ఈ సందర్భ వాక్యాలు కూడా ఎనిమిది ఇస్తారు ఎనిమిదిలో ఏవైనా సరే నాలుగిటికి సమాధానాలు రాయాలి ఒక్కొక్క దానికి మూడు మార్కులు చొప్పున పన్నెండు మార్కులు కాబట్టి మనం ఏవైనా సరే నాలుగిటికి మాత్రమే మనం సమాధానాలు రాయాలి కాబట్టి మనం రెండు భాగాలకు సంబంధించినటువంటి సందర్భ వాక్యాలు నేర్చుకుంటే సరిపోతుంది ఇవి కూడా సేమ్ అండి మనం టూ మార్క్ క్వశ్చన్స్ ఎలాగైతే ప్రోజ్లో కానీ పొయిటరీలో కానీ అని చెప్పాము ఇవి కూడా అంతే ప్రోజ్ కానీ పొయిటరీ కానీ ఏదో ఒక దాన్ని ఎంచుకోండి దానికి సంబంధించినటువంటివి నేర్చుకోండి ఇది ఎస్కే యూనివర్సిటీ వాళ్ళకి ఉండేటువంటి క్వశ్చన్ పేపర్ మోడల్ అండి అయితే మనం ఈజీగా పాస్ అవ్వడం ఎలా ఈజీగా పాస్ అవ్వాలంటే ఇందాక ముప్పై మార్కులు ఆరు ఏడు ఎనిమిది రొమ్మలను గుర్తుపెట్టుకోమన్నాం కదండి కాబట్టి స్టార్టింగ్లోనే మీరు ఎస్ఎస్ బాగా నేర్చుకొని ఆ మూడు ఎస్ఎస్ రాసేసేయండి అవి రాసిన తర్వాత పదవ రోమంలో ఉన్నటువంటి సందర్భాలు మీరు ఏవైనా టూ లెసన్స్వి నేర్చుకొని ఉంటారు కదా ఆ టూ లెసన్స్వి పర్ఫెక్ట్గా నేర్చుకొని రాస్తే మనకు అక్కడ ముప్పై మార్కులు ఇక్కడ ఒక పన్నెండు మార్కులు మొత్తం నలభై రెండు మార్కులకి మీరు రాస్తారండి ఎంత లేదన్నా సింపుల్గా ముప్పై మార్కులతో పాస్ అయిపోవచ్చు ఇక సంవత్సరం మొత్తం ఏదైనా ఏదైనా గ్రామర్ పార్ట్ నేర్చుకొని ఉన్నా ఇంకా ఎక్కువ మార్కులే తెచ్చుకోవచ్చు ఈ పేపర్లో నేను చెప్పినటువంటి ప్రతి అంశాన్ని గుర్తుపెట్టుకొని నీట్గా రాసినట్లయితే డెబ్బై మార్కుల దాకా అంటే మంచి మార్కులు తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఉందండి కాబట్టి జాగ్రత్తగా ఇవన్నీ ఎలా చెప్పానో ఆ విధంగా నేర్చుకొని రాసి మంచి మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్